వాళ్ళకి తెలియకుండా మన మనసులు పంపిద్దామా? వద్దు మాంగా, అట్ట చేస్తే నా కొడుకు ధైర్యాన్ని రోషాన్ని అవమానించినట్టు అవుద్ది. అయ్యో, దిష్టి తీయటం మర్చిపోయానే. బయటికి పోయే వాళ్ళకి దిష్టి ఎందుకు చిన్నమ్మే? అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదయ్యా, వెళ్లిన చోటు ఏ సమస్య రాకూడదని. చిన్నమ్మే, ఏం రాదులే. అవకాశం అదృష్టం కలిసి రావడం అంటే ఇదే. చెప్పి నిమిషం కూడా కాలేదు, ఇట్ట చేతికి దొరుకున్నది, వదిలే ప్రసక్తే లేదు. రెండు మూడు రోజులు దీన్ని ఇదే గదిలో ఎవ్వరికీ తెలియకుండా ఉంచాలా. అందరూ వెతికి వెతికి ఏడ్చి ఏడ్చి దీని గురించి మర్చిపోవాలా? లయమ్మా, నేను ఈడనే ఉన్నాను. గట్టిగా మాట్లాడుకు, ఆ శివయ్య నీ కోసం వెతుకుతా ఉంటాడు, నీ అరుపులు విని గుర్తుపట్టేస్తాడు. అందుకే కాసేపు గమ్మునుండు, ఆడు పోయిన వెంటనే తలుపు తీస్తాను. సరే సరే అయితే. నేను ఈడ కాపలా ఉండేది నీకు ధైర్యంగా ఉండేదానికి కాదు. నీకోసం ఎవరూ రాకుండా వచ్చినా తెలుసుకోకుండా అరిసి అరిసి నీ గొంతాగినా గుండె మాత్రం ఆగకుండా చూసుకో. ఆడ ఆసుపత్రిలో నా మనవడు ఎలా జీవచ్చవంలా పడుంటాడో నీకు అదే గతి పట్టాల. అప్పటి వరకు ఈ తలుపు తీయను, ఎవరిని తీయనివ్వను. చాలా బాగుంది కదా? అవును వెన్నెల, ఊరికే కాదు పొల్యూషన్కి కూడా దూరంగా ప్రశాంతంగా ఉంది. మా మావయ్య వాళ్ళు ఏం చేసినా ఇలాగే ఉంటుంది. హలో మేడం, చేసింది మీ మావయ్య కాదు, మా మావయ్య. ప్రతిదానికి నువ్వు ఓ డప్పు కొడుతూ ఉంటావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు రాకేష్, ఇక్కడ మేనేజర్ని. బాలుగారు మీ గురించి అంతా చెప్పారు. చుట్టుపక్కల మనుషులే అనుకున్నాను, ఇక్కడ స్టాఫ్ కూడా తక్కువే ఉన్నట్టున్నారు. అవును సార్, కానీ మీరున్నన్ని రోజులు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. మీరు మా స్పెషల్ గెస్ట్లు, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ అయ్యాయి. సార్ వాళ్ళ లగేజ్ తీసుకెళ్లి లోపల పెట్టు. రండి సార్. బావా, కాసేపు అలా తిరిగేసి వెళ్దాం. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఓకే సార్, అర్థమైంది. నేను రిసెప్షన్లో వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయండి. వావ్, లవ్లీ, చాలా బాగుంది. ఎస్ వెనల, చాలా బాగుంది, సూపర్ ప్లేస్. పారిపోతున్నావా? ఉండు. ఆగు, ఆగు వెనల. ఎప్పటికైనా మనం కూడా ఇలాంటి ప్లేస్లో ఇలాంటి ఇల్లు కట్టుకొని పీస్ఫుల్గా సెటిల్ అవుదాం. ఆల్రెడీ మనకు ఒక ఇల్లు ఉందిగా. అది ఉంటుంది, ఇది కూడా కావాలి. నీ వల్ల కాదంటే చెప్పు, మామేని అడుగుతా. నువ్వు అడగలే గాని మా నాన్న ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. బావా, ఏంటా మాటలు? ఊరికేదో మాట వరుసగా అన్నాను. వద్దు బావా, ఇంకెప్పుడు అలాంటి మాట మాట్లాడొద్దు. అనడమే కాదు, వినడం కూడా నాకు ఇష్టం లేదు. సారీ సారీ మేడం. సరే, మీకు ఇష్టం వచ్చినట్టే ఉంటాను, మీకు నచ్చినట్టే మాట్లాడతాను. ఈ 3 రోజులు మీరు మహారాణి, నేను మీ బంటుని. నువ్వు బంటువి కాదు, నా ముద్దుల బావవి. మావయ్య అసలు చాలా మంచి ప్లేస్ సెలెక్ట్ చేశాడు కదా. బావా, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి వెనల? నిన్న మావయ్య అన్న మాటలకి చాలా బాధ అనిపించింది. దేని గురించి వెనల? పిల్లల గురించి. మనం ఏమనుకున్నామో తెలియక పాపం మనకి బిడ్డ పుట్టాలని, తనకి మా అమ్మ పేరు పెట్టాలని మావయ్య వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు కదా. ఓ అదా, నాకు కూడా మాటలు విన్నప్పుడు ఏదోలా అనిపించింది. కానీ మన ఫీలింగ్స్ని బయట పెడితే ఎక్కడ కనిపెట్టేస్తారేమోనని నవ్వుతూ కవర్ చేశాను. అలా కవర్ చేయొద్దు బావా, ఇక నుంచి వెళ్ళాక నిజం చెప్పేద్దాం. మనం చేస్తుంది తప్పు కాదు కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటారని నమ్మకం ఉంది. సరే వెనల, ఒకసారి నీలాంబరి నానమ్మతో మాట్లాడి అప్పుడు చెప్దాం. బావా, మనకి పిల్లలు లేకపోతే నిజంగా నీకే ప్రాబ్లం లేదా? ఎందుకు ప్రాబ్లం? నువ్వు నా చిన్న పిల్లవి, నేను నీకు చిన్నపిల్లవాణ్ణి. మనకి తోడుగా దేవుడిచ్చిన పిల్లలు ఉంటారు, నా జీవితానికి ఇచ్చాలి. బావా, పిల్లల విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కన్నా నీకున్న అభిప్రాయం నిజంగా గొప్పది బావా. అందరూ నేను త్యాగం చేశాను అనుకుంటున్నారు, కానీ నువ్విస్తున్న సపోర్ట్ నాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు. ఐ లవ్ యు సో మచ్ బావా. అయ్యో, తప్పు చేశాం బావా. ఏంటి, నేను ఇంకేం చేయలేదు కదా. ఛీ, అది కాదు. ఇక్కడికి శివుడు లయకాళిని కూడా తీసుకొచ్చింటే చాలా బాగుండేది కదా. ఇలాంటి ప్లేసుల్లో వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళతో మనం ఆడుకుంటుంటే సరదాగా భలేగా ఉంటుంది కదా. వెన్నెల, ఎప్పుడేం మాట్లాడాలో నాకే కాదు, ఒక్కోసారి నీకు కూడా తెలియదు. అదేంటి బావా? లేకపోతే ఏంటి,
మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, నువ్వు మాట్లాడే టాపిక్ ఏంటి? అంటే ఇలాంటి ప్లేస్ లో 2-3 రోజులుంటే వాళ్ళు కూడా మనకి, ముఖ్యంగా నీకు దగ్గర అవుతారని. ఇక్కడ దగ్గర కావాల్సింది నువ్వు నాకు, వాళ్ళు కాదు. వెన్నెలా, ఒకసారి చుట్టూ చూడు. ఏముంది? ఏం లేదు, ఎవ్వరూ లేరు. అందుకే తొందర పడుకు సుందర వదన, నీ కంగారు చూస్తూ ఉంటే కష్టపడి పెట్టిన ముహూర్తాన్ని వేస్ట్ చేసేలా ఉన్నావు. ఇంటికింత దూరం వచ్చాక ఇంకా ముహూర్తాలేంటి? ఏంటి ప్రకాష్ అలా చూస్తున్నావు? సుధా, అంత బాగుంది కానీ ఆ లూజ్ హెయిర్ చీర కట్టుకి నుదుట బొట్టుకి ఎక్కడో అడ్డం తగులుతుంది. అమ్మో, ఇప్పుడు జడ వేసుకోవాలంటే నా వల్ల కాదు, చీర కట్టుకున్నప్పుడే నా ఓపికంతా అయిపోయింది. సరే వేసుకోవద్దు, నేను వేస్తానులే. అవును ప్రకాష్, నీకసలు ఇంత శ్రమ ఎందుకు? ఎందుకు అంటే ఈరోజు మన పెళ్లి రోజు కాబట్టి. మిగిలిన రోజుల కంటే ఈరోజు అందంగా కనపడాలి కాబట్టి. అవును, ఈ జడబేడ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ప్రకాష్? నిజం చెప్పనా, నీకోసం వీడియో చూసి నేర్చుకున్నా. ఈ అవకాశం కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈరోజు కుదిరింది సుధా, ఒకసారి అద్దంలో చూసుకో. వావ్ ప్రకాష్, నిజంగా ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్పాలంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రేమతో చేశాను కదా, అందుకే ఇంత పర్ఫెక్ట్ గా కుదిరింది. ఏంటి? నీకు వినబడిందని నాకు తెలుసు, నేను మళ్ళీ చెప్పను. చెప్పొచ్చు కదా సుధా. అడిగి చెప్పించుకోకూడదు, ఇంప్రెస్ చేసి చెప్పించుకోవాలి. నమస్తే సార్, మీరు చెప్పిన వాళ్ళు వచ్చారు.
పోవడానికి వెతుక్కుంటూ వచ్చారా? రాకుండా ఎక్కడికి పోతారా? ఆ వాళ్లతో పాటు ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఇద్దరే ఉన్నారు. సరిగ్గా చూసావా? సీసీ కెమెరాలో కూడా చెక్ చేశాను సార్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నా మనిషివని వాళ్లకు అనుమానం రాకూడదు. సరే సార్. ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే నాకు ఫోన్ చేయి. ఎప్పుడేం చేయాలో నేను గైడ్ చేస్తాను. తప్పకుండా సార్. సుధా, ఈరోజు మన పెళ్లి రోజు. ఆ ప్రేమకి మన పగకి చావు రోజు. నిజంగా మన లైఫ్లో ఇది మర్చిపోలేని రోజు అవుతుంది. ఇన్నాళ్ళు తక్కువ అంచనా వేసిన సునంద పవర్ ఏంటో స్పష్టంగా అర్థం కావాలి. సరే సుధా. రానమ్మా, నేను మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను. ఏమైంది ప్రకాష్? మానస్ వెన్నెల ఇద్దరు రిసార్ట్కి వచ్చారని ఇప్పుడే ఫోన్ వచ్చింది. సరే, టైం చూసుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉండు. సరే నానమ్మా. ప్రకాష్, మర్చిపోకు, నువ్వు చంపాల్సింది వెన్నెలని, మానస్ని కాదు. వెన్నెల ఆస్తి మొత్తాన్ని ఆల్రెడీ ఫోర్జరీ చేసి లాక్కోబోతున్నావు, అందుకే అది చావడం మనకి శ్రేయస్కరం, శుభకరం. సరే నానమ్మా. సమయాన్ని చాలా సంతోషంగా గడపడానికి వచ్చారు, కానీ ఆ సంతోషం విలువ ఒక ప్రాణం అని పోయేలోపు తెలుసుకుంటారు. ఏం మామ్, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఎందుకంటే ఎన్ని రోజులు ఉన్న బాధ ఈరోజుతో తీరిపోతుందిరా. మీ నాన్న ఆత్మ శాంతించబోతోంది. దేని గురించి మాట్లాడుతున్నావు మామ్? ఆ మానస వెన్నెల. అమ్మాయి, నేను మాట్లాడతా కదా, మానస వెన్నెల పెళ్ళి అయిపోయింది కదా, దాని గురించే మాట్లాడుతుంది. అదేంటి, మామ్కి ఆ పెళ్లి జరగడం ఇష్టం లేదు కదా. ఇప్పుడు అర్థం చేసుకుంది లేరా? అది కాదు తాతయ్య. నువ్వు ఉండు వల్లి, నేను చెప్తున్నాను కదా. మరి డాడీ ఆత్మకు శాంతి ఏంటి? అదేరా, మీ నాన్న ఇప్పుడు మన మధ్య ఉన్నా నువ్వు చేసిన పనికి చప్పట్లు కొట్టి అభినందించేవాడు. లేడు కాబట్టి ఇది చూసి మీ నాన్న ఆత్మ శాంతిస్తుంది అంటుంది, అంతే కదమ్మా? అవును అంతే. అంతేరా తాతయ్య, నిజం చెప్పండి, మామ్ బిహేవియర్కి మీరు చెప్పే మాటలకు సంబంధం లేదు. అడుగుతుంది మిమ్మల్ని, ఏం జరుగుతుంది? అమ్మా వల్లి, నువ్వు వెళ్ళి రెండు కాఫీలు పట్టరా. ఏంటి తాతయ్య ఇది, మామూలు ఎందుకు మాట్లాడనివ్వడం లేదు? నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? చెప్పండి తాతయ్య. ఏమి లేదురా, పాణి చనిపోయిన దగ్గర నుంచి మీ అమ్మ చాలా కుంగిపోయిందిరా. రాత్రి పగల తేడా లేకుండా ఫోటో ముందు కూర్చొని ఏదేదో మాట్లాడుతుందిరా. అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంది, ఒక్కోసారి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా అలాగే సంబంధం లేకుండా మాట్లాడుతుంది. అయితే ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దామా? అబ్బే అవసరం లేదురా, ఎవరు ఊహించకుండా జరిగింది కదా, కోలుకోవటానికి మనలో రావటానికి కొంచెం టైం పడుతుంది. ఏంటి తాతయ్య ఇది, పోనీ మీరు కూడా
నాతో యుఎస్ వచ్చేసండి. లేదురా విశాల్, ముందు నువ్వు వెళ్ళు, ఇక్కడ పనులన్నీ చక్క పెట్టుకొని మేము వచ్చేస్తాం. వద్దాతయ్య, నేను కూడా ఇక్కడే ఉండిపోతాను, అందరం కలిసి ఒకేసారి వెళ్దాం. ఎందుకు విశాల్, బోలి డబ్బు పెట్టి టికెట్ కొన్నావు, మీ అమ్మని భద్రంగా నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది. డబ్బుదేమో తాతయ్య, పోనీ మిత్రాకి ఫోన్ చేసి రమ్మని చెప్పనా, మామకి తోడుగా ఉంటుంది. అబ్బా ఏందిరా నువ్వు, మరీ నాకంటే చాదస్తంగా తయారయ్యావు. మీ అమ్మకేం కాదని చెప్తున్నా కదా, నువ్వేం కంగారు పడకు విశాల్, కొన్ని రోజులకు అన్నీ సర్దుకుంటాయి, అప్పటి వరకు మీ అమ్మ దగ్గర తండ్రిలా ఉండి నేను కాపాడుకుంటాను, సరేనా? థ్యాంక్స్ తాతయ్య, నాకు మిగిలిన ప్రపంచం మా అమ్మ ఒక్కతే, తనకేమైనా జరిగితే నేను తట్టుకోలేను, ఆ ప్రేమే భయంగా మారుతోంది. రే నువ్వేం భయపడ మాకు, సర్లే నువ్వెక్కడికో వెళ్ళాలనుకుంటున్నావుగా, రెడీగా వెళ్ళు. సరే తాతయ్య. తాతయ్య, విశాలాడు తాతయ్య. ఇప్పుడే లోపలికి వెళ్ళాడమ్మా. ఎందుకు? ఎందుకేమిటమ్మా, వాడి గురించి తెలిసి కూడా ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో తెలియపోతే ఎలా? అనుకున్నది జరుగుతుందన్న ఆనందం పట్టలేక వాడికి చెప్తే జరగదమ్మా, తండ్రి చావును కూడా దాచిపెట్టి దగ్గరుండి మరీ పెళ్లి చేశాడు. ఇప్పుడు ఆ పెళ్లి పెటాకలవుతుందంటే చూస్తూ ఊరుకుంటాడనుకున్నావా? ఇప్పటికే కన్న తండ్రి చేసింది తప్పని ఊరంతా టమ్కేస్తున్నాడు, ఈ కుట్ర తెలిస్తే ఇంకేమైనా ఉందా? చేస్తున్న పని పాణిచావుకు న్యాయమైనా అది లోకం దృష్టిలో నేరం, చివరికి నీ కొడుకు దృష్టిలో కూడా. అందుకే ఆ మానసగాడి చావు వార్త వినేదాకా ఈ రహస్యం నీ మనసులోనే దాచుకో. సరే తాతయ్య. విషమిచ్చి చంపాలి అనుకున్నప్పుడు విశాల్ వల్ల మిస్ అయింది, బాంబ్తో చంపాలి అనుకుంటే ఆ గ్యాంగ్ వల్ల మిస్ అయింది. ఇన్నిసార్లు మిస్ అయితే ఈ ఒక్కసారి వెన్నెలే మిస్ అవుతుంది. దాని తోని చావుని ఈసారి ఎవ్వరూ ఆపలేరు.